నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలలో మొదటగా భారత ప్రధాని విశ్వ నాయకుడిగా ఎదిగిన తీరు, ఆయన 9 ఏళ్ల పరిపాలనలో ఇంట గెలిచి రచ్చ గెలుస్తున్న తీరును మనం వివరించుకుందాం. మొదటగా భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసి దాదాపుగా 9 సంవత్సరాలు కావస్తుంది. ఈ 9 సంవత్సరాల్లో రెండవసారి 2019లో మరింత పూర్తి మెజారిటీతో ఆయన ఎన్నికయ్యారు. 2014 వరకు నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీకి నాయకత్వం వహించి ప్రధానిగా గుజరాత్ మోడల్ను ఆవిష్కరింపజేస్తామని చెప్పి మరి ఎన్నికల ప్రచారంలో ప్రజల మెప్పు పొంది మిత్రపక్షాలతో కూడిన మొట్టమొదటి ప్రభుత్వాన్ని 2014 మే నెలలో ఏర్పాటు చేశారు. తర్వాత వరుసగా 5 ఏళ్ల పరిపాలన పూర్తి అయిన సందర్భంలో 2019లో మళ్ళీ సొంతంగా బీజేపీ పార్టీకి 303 సీట్లతో మిత్రపక్షాలు అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని రెండవసారి ఏర్పాటు చేశారు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టే ఆలోచనతో ఆయన దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేస్తూ దేశంలో మోడీ మానియాను పెంచుకున్నారు. 80-20 ఫార్ములాను చేస్తూ తనదైన రీతిలో ఇందిరాగాంధీ తర్వాత అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఆయన ప్రపంచవ్యాప్తంగా కూడా మనలు పంపుతున్నారు. భారత స్వాతంత్ర ఉద్యమం తర్వాత గత 75 ఏళ్ల ఆజాదీకి అమృత ఉత్సవం జరుపుకునే అవకాశం కూడా మోడీకి లభించింది. మరి 75 ఏళ్లలో అత్యంత శక్తివంతమైన ప్రధానుల్లో మొట్టమొదటి మన భారత ప్రప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అయితే, ఆనాడు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ప్రవేశపెట్టడం, అట్లాగే అలీన దేశ విదేశాంగ విధానాన్ని ప్రవేశపెట్టడం, అట్లాగే దేశంలో కూడా మరి పెద్ద ఎత్తున ఆర్థిక సంస్కరణలు, అభివృద్ధి సంస్కరణలు తీసుకురావడం, ఆధునిక దేవాలయాలుగా అభివర్ణిస్తూ ప్రాజెక్టులు కట్టడం, అట్లాగే పరిశ్రమలను వ్యవసాయాన్ని అనుసంధానం చేస్తూ రెండింటినీ పెద్ద ఎత్తున వ్యవస్థల సృష్టికర్తగా జవహర్లాల్ నెహ్రూ పేరుంది. ఆ తర్వాత ఆయన కూతురు ఇందిరాగాంధీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉక్కు మహిళగా ఒకరకం చెప్పానంటే అత్యంత శక్తివంతమైన మహిళగా భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా నిలబెట్టడంలో, చైనా యుద్ధంలో అంతకుముందు లాల్ బహదూర్ శాస్త్రి గారి హయాంలో ఓడిపోయినా కూడా మరి ఆ తర్వాత పాకిస్తాన్ని మట్టి గడిపించి 2 సార్లు పాకిస్తాన్తో యుద్ధంలో గెలిచే భారతదేశానికి వన్న తెచ్చే క్రమంలో మరి ఇందిరాగాంధీ 71లో బంగ్లాదేశ్ అవతరణకు దారితీసిన పరిస్థితులు, ఆ తర్వాత ఎమర్జెన్సీ లీడర్లు ఆమె వెనుకపోయినా కూడా ఆ తర్వాత అత్యంత శక్తివంతమైన ప్రధానులు ఒకరిగా ఆమె పేరొత్తారు. సరిగ్గా ఆమె తర్వాత మళ్ళీ ఇన్నేళ్లకు భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయడం కాకుండా గత 9 ఏళ్ల పాలనలో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంత శక్తివంతమైన ప్రధానులు ఒకరిగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా విశ్వ నాయకుడిగా ఎదిగారు. తన విదేశాంగ విధానం పాతదాన్ని కొనసాగించే క్రమంలో మరి 68 దేశాలు తిరిగి 2020లో కోవిడ్ మహమ్మారి వల్ల మాత్రమే 1 సంవత్సరం విదేశాలకు వెళ్ళేది ఆయన. ఈ 9 ఏళ్లలో మిగతా 8 ఏళ్ళు ఒక్కొక్కసారి 8-10 దేశాలు సందర్శిస్తూ, అంటే ప్రత్యేకంగా 65 దేశాలు, 1కి 4 సార్లు వెళ్ళిన దేశాలు పక్కన పెడితే ఒకేసారి అయినా వెళ్ళిన దేశాలు చూసుకుంటే 68 దేశాల్లో ఇప్పటి వరకు పర్యటించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు ఆయన. గినియా, న్యూ గినియా, అట్లాగే పసిఫిక్ దీవుల ప్రధానమంత్రులతో సమావేశమయ్యారు. ఇటీవలనే వరుసగా మే 24 2023 వరకు విదేశీ పర్యటనలో ఉన్నారు. ఇదంతా చూస్తే మోడీ మానియా దేశంలో ఇప్పుడు సుమారు 16 రాష్ట్రాల్లో సొంతంగా కానీ మిత్రపక్షాలతో కానీ అధికారంలో ఉంది. మరొక 1-2 రాష్ట్రాల్లో మరి కాలునే పరిస్థితి ఉన్నది. కొన్ని రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది. కనుక మొత్తం మీద దేశవ్యాప్తంగా అత్యంత ప్రభావశీల పార్టీగా బీజేపీని తీర్చిదిద్దడమే కాకుండా అధికారంలో కొనసాగుతూ కేంద్రంలో రాష్ట్రాల్లో కూడా తనదైన రీతిలో ప్రభావం చూపెట్టగలుగుతున్నారు. అట్లాగే రాష్ట్రంలో కూడా తాను ఎన్నికైనప్పటి నుంచి దేశంలో కూడా మరి మొదట నోట్ల రద్దు నుంచి మొదలుకొని మరి 370 ఆర్టికల్ కాశ్మీర్లో రద్దు చేయడం మొదలుకొని దేశంలో అనేక నూతన వరవడి పాలనలో నూతన వరవడి కనబరుస్తూ తనదైన రీతిలో విమర్శలు ఎదుర్కొంటూ కూడా పాలన సాగిస్తున్నారు. ఇదే విధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాలు పర్యటిస్తూ
లోపడి లోపల చైనా కూడా మెచ్చుకునే విధంగా ఆయన పాలన నడుస్తున్నది. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా దేశాల నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఆయన. అట్లాగే కోవిడ్ మహమ్మారి దాడి చేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా మరి మనకు ఏదైతే వ్యాక్సిన్ సరఫరాలు కూడా భారతదేశాన్ని అగ్రభాగాన్ని నిలిపించారు. చాలా పొరపాట్లు మంచి చెడ్డ రెండు ఉంటాయి, కానీ ఇందులో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన పేరు మాత్రం మనం మరవలేంది మన భారతదేశానికి. అలాగే వ్యక్తిగతంగా ఆయన కూడా వచ్చింది. విదేశీ పర్యటనలకు సుమారు 2,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టాలని విమర్శ ఎదుర్కొంటున్నా కూడా దానివల్ల మంచి ఫలితం వచ్చింది తప్ప మరొక లేదు అని కూడా మనం చెప్పుకోవచ్చు. విశ్వనాయకుడిగా ఎదిగిన మోడీని చూసి స్వయంగా అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడే జో బైడెన్, మరి మీ మానియ ముందు నేను నిలవలేకపోతున్నాను, మీ ప్రజాకర్షణ ముందు నేను నిలవలేకపోతున్నాను అని డైరెక్ట్గా మోడీతోనే అన్న సందర్భం మనం చూసాం. అట్లాగే మిగతా దేశ ప్రధానులు దేశ ప్రజా అధ్యక్షుల లిస్టులో మరి ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా మరి వరుసగా 3వ సారి మోడీ ఎన్నికయ్యారు. అనేక సర్వే సంస్థలు కూడా దీన్ని రుజువు చేస్తున్నాయి. ఈ రకంగా ప్రపంచ విశ్వనాయకుడిగా మరి మోడీ మెలగడానికి మోడీ ఎంపిక కావడానికి ప్రధాన కారణం ఆయన వ్యక్తిగత ఆకర్షణతో పాటు ఆయన చేస్తున్న విధానాలు, ఆయన అవలంబిస్తున్న పద్ధతులు కూడా కారణం కావచ్చు. నిర్ముఖమాటంగా కొన్ని దేశాలను విమర్శించడంలో, కొన్ని దేశాలను మెచ్చుకోవడంలో కూడా ఆయన ముందున్నారు. ఆ రకంగానే కొన్ని విషయాలలో సహాయం విషయాలను కూడా మనకు చాలా శత్రు దేశాలకు కూడా సహాయం చేసే మనస్తత్వంతో ముందుకెడుతున్నారు. ఉదాహరణకు ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశానికి మనం సహాయం చేయడంతో పాటు ఇటీవలనే పసిఫిక్ మహాసముద్రంలో దీవులు చిన్న చిన్న దీవులైన వాటికి కూడా సహాయం చేసే క్రమంలో మరి జలాంతర్గాముల ద్వారా అక్కడి రక్షణ వ్యవస్థను సరైన విధంగా వాళ్ళకు సహాయం చేస్తామని, అట్లాగే జనరిక్ ఔషధ మందుల వాటిని తెరుస్తామని, అట్లాగే వారికి కమ్యూనికేషన్ల విషయంలో కానీ ఆర్థిక అభివృద్ధి విషయంలో కానీ అనేక సహాయాలు చేస్తామని ప్రకటించారు. ఆ రకంగా మరి న్యూగినియా ప్రధానమంత్రి అయితే సాక్షాత్తు వంగి పాదాభివందన చేసిన సందర్భం చూశాం. అట్లాగే జో బైడెన్ స్పష్టంగా మీ అంత ప్రజాకర్షణ నాయకుడిని మేము తట్టుకోలేకపోతున్నాం, మా దేశంలో మిమ్మల్ని రావాలని కోరుకునే వారి సంఖ్య పెరుగుతుందన్నారు. ఇటీవల వరుసగా న్యూగినియా నుంచి మొదలుకొని పసిఫిక్ మహాసముద్రంలో ద్వీపాల సముదాయ సమావేశాలు మాట్లాడడంతో మొదలుకొని ఆస్ట్రేలియా నుంచి మొదలుకొని అన్ని దేశాలు తిరుగుతున్న ఆయనకు అపూర్వ ప్రజాదరణ లభించడమే కాకుండా ఆయా దేశాల్లో అపూర్వ స్వాగతం కూడా లభిస్తున్నది. ఇదంతా చూస్తే ప్రతిపక్షాలకు కంటకింపుగా ఉండొచ్చు. రేపు ఆయన పొరపాట్ల వల్ల ఏమైనా ప్రభుత్వం రేపు 2024 గెలుస్తుందా గెలవదా అది వేరే సంగతి. కానీ గత 9 ఏళ్ళుగా చూస్తే ఆయన సాధించిన విజయాలు ఎక్కువ ఉన్నాయి, వైఫల్యాలు తట్టుకున్నాయి. వైఫల్యాలు ఉన్నాయి లేవని కాదు, నోట్ల రద్దు విషయంలో సరైన విధంగా ఫలితాలు రాలేదని, ఇప్పుడు మళ్ళీ 2,000 నోట్ల రద్దు విషయంలో కూడా ఉపసంహరణ విషయంలో అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఏదేమైనా సరే ఇంటర్ గెలుస్తున్నారు, రచ్చ గెలుస్తున్నారు. కొన్నిసార్లు చాలామంది ఇప్పుడు పివి నరసింహరావు లాంటి ప్రధాని ఇంటర్ గెలిచి రచ్చ గెలిచే క్రమంలో మెల్లమెల్లగా అంటే చాలా మన తాబేలులాగా వెళ్ళిన సందర్భం చూశాం. ఆయన ఆర్థిక సంస్కరణ పితామహుడుగా ఇప్పుడు గుర్తించబడుతున్నాడు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ గుర్తించలేదు కానీ ఇప్పుడు గుర్తించబడుతున్నాడు. అట్లా కొందరు సైలెంట్ మనకు వర్కర్స్ ఉంటారు, కానీ అట్లా కాకుండా తన వేషభాషల ద్వారా, తన ప్రసంగాల ద్వారా ఎదుటి శత్రువును ఓడించాలనే గట్టి పట్టుదల ద్వారా, ఒక్కోసారి తాను ఓడిపోయినా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అనేక మార్గాల ద్వారా తన ప్రజాకర్షణను నిలబెట్టుకుంటూనే పెద్ద ఎత్తున ఈ ప్రపంచవ్యాప్తంగా తన ప్రజాకర్షణను కొనసాగిస్తున్నారు. ఈ విషయంలో నరేంద్ర మోడీకి మించిన నాయకుడు లేడు అనిపించుకుంటున్నారు. ఇది వరకంగా మన భారతదేశానికి గర్వకారణం. విధానాలు, సిద్ధాంత వైరుధ్యాలు ఇవన్నీ ఉండొచ్చు వ్యక్తిగతంగా, కానీ సిద్ధాంతపరంగా కానీ మోడీ అన్ని చేసే పనులు మంచివి కాకపోవచ్చు. కానీ మన భారతదేశ ప్రతిష్టను ఇమ్మడించడంలో, ప్రపంచ దేశాల్లో మన భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడడంలో ఖచ్చితంగా మోడీ చేసిన కృషి మరవలేంది. ఇటీవల కాలంలో నేను చెప్పిన జవహర్లాల్ నెహ్రూ నుంచి ఇప్పటి వరకు ప్రధానమంత్రులు చాలామంది పనిచేసిన, ఎవరి తీరు వారిది అయినా, వాజ్పేయి కావచ్చు, పివి నరసింహరావు గారి తీరు పివి నరసింహరావు గారిది కావచ్చు, రాజీవ్ గాంధీ గారిది కావచ్చు, మన్మోహన్ సింగ్ గారిది తీరు మన్మోహన్ సింగ్ది కావచ్చు, కానీ అత్యంత ప్రజాదరణ పొందిన నాయకులుగా గుర్తించబడిన వాళ్ళు నేను చెప్పిన అందరు ప్రధానమంత్రుల కంటే కూడా నరేంద్ర మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడమే కాకుండా ఆయన ఆహారము ఇవన్నీ కూడా కలగలిపి ఇవాళ ప్రపంచ నాయకుడిగా తీర్చిదిద్దుతున్నాయి. ఇదంతా మనకు భారతదేశాన్ని గర్వకారణంగా భావించవచ్చు. మనము ఎన్ని చెప్పినా కూడా ఇంట గెలుస్తున్నాడు, రచ్చ గెలుస్తున్నాడు. ఇంట గెలిచిన సందర్భంలో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న, ధైర్యంగా ముందుకు పోతూ 2024 ఎన్నికలకు
మళ్ళీ గెలవాలని హ్యాట్రిక్ కొట్టాలని ఆకాంక్షిస్తున్న నరేంద్ర మోడీకి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, భారత ప్రజాస్వామ్యం చాలా గొప్పది, ఎన్ని మంచి పనులు చేసినా ఎన్ని చెడ్డ పనులు చేసినా గెలిపించేవారిని గెలిపిస్తారు, ఓడించేవారిని ఓడిపిస్తారు. కుల మత ప్రాంత రాజకీయ విభేదం పక్కన పెట్టి ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో మంచి తీర్పు ఇచ్చే నిష్పక్షపాత ఓటర్లు ఉన్న మన భారతదేశం కూడా మన అందరికీ గర్వకారణంగా భావిస్తూ, మరొకసారి నరేంద్ర మోడీ నవవసంతాల పాలన వెలుగు నీడలను మరొకసారి ప్రస్తావించుకుని ప్రయత్నం చేద్దామని మనవి చేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. ఏ అజయ్, మీ నాన్నగారిని చూడు. ఈ వయసులో మనం ఇలా ఉండగలమా? తప్పకుండా ఉంటాం, నాన్నగారిలా సరైన ప్లానింగ్ చేసినట్లయితే. అని మనం ఈ వయసు వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది కదా? అసలు కాదు, మేము ఇప్పుడు ఇన్వెస్ట్ చేసాం ఎల్ఐసి వారి న్యూ జీవన్ శాంతిలో. ఇది మనకి డిఫర్డ్ అన్యూటీని ఇస్తుంది, అంటే కొన్ని సంవత్సరాల తర్వాత క్రమం తప్పని ఆదాయం. LIC యొక్క యాన్యుటీ ప్లాన్స్ ఇస్తాయి యాన్యుటీ ఆప్షన్స్ మరియు క్రమం తప్పని ఆదాయం పొందడంలో సౌలభ్యం కూడా. LIC ప్రతి క్షణం మీతోడు.